हेलो फ्रेंड्स, वेलकम बैक टू लकी प्रिडिक्शन। मैं टेलीग्राम ग्रूप लो आसिया कप संबंधी मैच प्रिडिक्शन अयिते पोस्ट चेस्तुन्नाम, अलागे राबोये वर्ल्ड कप संबंधी मैच प्रिडिक्शन अयिते पोस्ट चेस्तामु। लिंक डिस्क्रिप्शन लो उंटुंदी, वेल्ली जॉइन अवंडी। कठिन परिस्थितुल्लो बैटिंग चेयडम तनकु चाला इष्टमनि इंडिया वैस कैप्टन हार्दिक पांड्या तेलिपाडु। आसिया कप लो भागंगा पाकिस्तान वर्सेस इंडिया मैच वर्षं कारणंगा रद्दयिंदि। टीम इंडिया इन्निंग्स मुगिसिन तर्वात विरामं लेकुंडा वर्षं पडडंतो पाक इन्निंग्स साध्यं कालेदु। దాంతో కట్ ఆఫ్ టైం వరకు వేచి చూసిన అంపైర్లు చివరికి మ్యాచ్ను రద్దు చేసి చిరొక్క పాయింట్ కేటాయించారు। అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయగా పాక్ బౌలర్ షాయన్ షా అఫ్రిది అలాగే హ్యారిస్ రాఫ్ అద్భుత బౌలింగ్తో భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు। 66 పరులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్ జట్టును ఇషాన్ కిషన్ మరియు హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు। 5 వికెట్కి 133 పరుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్కు 266 పరుగుల భారీ స్కోర్ను అందించారు। వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఫలితం తేలకపోయినా ఇషాన్ కిషన్ మరియు హార్దిక్ పాండ్యా అసాధారణ ఇన్నింగ్స్కి క్రీడాభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు। ఈ ఇన్నింగ్స్పై తాజాగా స్పందించిన హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు। తీవ్రమైన ఒత్తిడిలో ఆడటం తనకెంతో ఇష్టమని, ఇలాంటి పరిస్థితుల్లో ఆడితేనే హీరోలయ్యే అవకాశం ఉంటుందని తెలిపాడు। ఇలాంటి ఇన్నింగ్స్ జీవితంలో మధురానుభూతులుగా మిగిలిపోతుందని తెలిపాడు। కఠిన పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడం నాకు చాలా ఇష్టం, ఇలాంటి ఛాలెంజ్లను ఎదుర్కోవడంలో నేను ముందుంటాను, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే పరుగులు జీవితాంతం గుర్తుంటాయని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు। పాక్ మ్యాచ్లో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన టెంపర్ను చూపించాడు। క్రీజులో సెటిల్ అయ్యేంత వరకు కాస్త నెమ్మదిగా ఆడిన పాండ్యా ఆ తర్వాత తనదే షాట్లతో విరుచుకుపడ్డాడు। ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత ఓవర్ యాక్షన్ చేసిన హారిస్ రౌఫ్కు వరుసగా బౌండరీలు బాది బుద్ధి చెప్పాడు। హార్దిక్ పాండ్యా ఇదే జరువును కొనసాగిస్తే టీమిండియాకి తిరుగుండదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే।